ప్రతి ఒక్క పేరు చదువుతాము. ఆ పేరు గల వచ్చి దీనిలో ఉన్న రిక్కు తీసుకుంటే వాళ్ళ నెంబర్ ప్రకారం వారికి ఆ ఫ్లాట్ ఎలా చేసినట్టు తెలుస్తుంది. వారి రిక్కు తీసుకున్న తర్వాత వారి కేటాయించిన ఫ్లాట్ ఏదైతే మన విలేజ్ సర్వేస్ వారు మిమ్మల్ని ఆ ఫ్లాట్ లో మీకు ఫ్లాట్ చూపించి ఫోటో తీయడం జరుగుతుంది. 8వ తారీఖున ఈ నెల 8వ తారీఖున కార్యక్రమం పెట్టి మా మంత్రులు తర్వాత మన ఎమ్మెల్యే గారి మీదుగా మీకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు ప్రస్తుతం లాటరీ తీసిన ఆ స్లిప్ మీ దగ్గర పెట్టుకోండి. అదే మీకు ఫ్లాట్ నంబర్ ఉంటుంది. అదే ప్రకారం మీకు 8వ తారీఖు మీకు ఫ్లాట్ కేటాయింపు కూడా పట్టా కేటాయించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకా ప్రభుత్వం మీకు అదే స్థలంలో పక్కా గృహం కూడా మంజూరు చేసింది. కాబట్టి చక్కగా మీ కుటుంబ సభ్యులతో ఆ దానిలో ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఈ 1310 మందికి మొదటి విడతగా ఇస్తున్నాము. ఇంకా నిరంతరం లేని వాళ్ళకి ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఈ రోజు ఒక్కడే, ఒక నెల తర్వాత మీరు అబ్బాయికి వివాహం చేస్తే ఇంకో కుటుంబం ఏర్పడుతుంది. వారికి కూడా రైస్ కార్డు ఇళ్ల స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ, కాబట్టి మీరు గమనించండి. ఒకవేళ మీ పేరు ఏదైనా ప్రస్తుతం రాకపోయినా మళ్ళీ మీరు దరఖాస్తు ఇవ్వండి. నిరంతరం ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రైస్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి అర్హత మేర ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంకా కూడా మనం ఇంకా మనకి ప్రభుత్వ భూమి ఉన్నది, దాన్ని కూడా డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం కేటాయిస్తాము. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ లాటరీ జరుగుతుంది. దీని తర్వాత ఎవరైనా లేని మైకు రాని వాళ్ళు ఎవరైనా అర్హులై ఉంటే దరఖాస్తు చేయండి. వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా చక్కగా మనకి ఈ నవరత్నాల ద్వారా మనకి అనేక పథకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకొని ఈ లాటరీలో పార్టిసిపేట్ చేయాల్సిందని నేను అందరూ